నమస్కారం. వరంగల్ దర్శన్ డైలీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమితులైన ఎరువు సతీష్ రెడ్డి ప్రగతి భవన్ లో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం ఆశీస్సులను తీసుకున్నారు. తనకు పదవి అప్పగించినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. సీఎం ఇచ్చిన బాధ్యతలను త్రికరణ శుద్ధితో నిర్వర్తిస్తామని తెలిపారు. అనంతరం సతీష్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డిలతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుని మంత్రుల నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు ఈ పదవి రావడానికి సహకరించినందుకు వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సతీష్ రెడ్డిని సత్కరించారు. హనుమకొండ నకలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, క్రీడా శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షా సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాసం వినయభాస్కర్, నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే నన్నపరి నరేందర్, హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ గోపి, కూడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. పురపాలక శాఖ మంత్రి గారు, నేను వినయభాస్కర్ గారు కోరిక మేరకు తెలంగాణ రాష్ట్రం కూడా కాకతీయుల చరిత్ర పైన, కట్టడాల పైన, ఆనాటి ప్రభుత్వ నిర్లక్ష్యం పైన అనేక రకాలుగా ఈ ప్రాంతంలో అందరూ అడగడం జరిగింది. వినయభాస్కర్ గారు కూడా పోరాటం చేసి మాట్లాడడం జరిగింది. అనేక సందర్భాల్లో మన ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు లక్షలాది మంది కూడా మన ప్రాంతానికి జరుగుతున్నటువంటి వివక్ష పట్ల, మన ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల మాట్లాడే వాళ్ళు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా వరకలేని తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిందని చెప్పి ముఖ్యమంత్రి గారు అదే మీద చెప్తా ఉంటారు. అందుకనే హైదరాబాద్ తర్వాత వరంగల్ పట్టణాన్ని, ఉమ్మడి వరంగల్ జిల్లాను ఆ స్థాయికి అభివృద్ధి చేయాలని చెప్పి ఇండస్ట్రీస్ కావచ్చు, విద్యాలయాలు కావచ్చు, అన్ని రంగాల్లో చేయాలనే ఆలోచనతో నేను ముందుకు పోవడం జరుగుతూ ఉంది. అందుకే వరంగల్లో కూడా ఏర్పాటు చేయించాలని చెప్పి మరి ఐటీ మినిస్టర్ గారు వరంగల్ పైన కూడా ఇండస్ట్రీస్ రావాలని చెప్పి మరి ఇవన్నీ ఒకటైతే మన ఈ చరిత్రను, ఈ జన చరిత్రను మనం ముందుగా గొప్ప తీసుకోవాలని చెప్పి వినయభాస్కర్ గారు నిన్న కేటీఆర్ గారితో మాట్లాడిన తర్వాత మరి ఈరోజు వెళ్ళి టూరిజం, కల్చర్, మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కలిపి పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిద్దాం, ఒకసారి వెళ్ళి మన కలెక్టర్స్తో మాట్లాడి ఆ ప్రాంతాన్ని ఒకసారి చూసి కొంతమంది ముఖ్య అభిప్రాయం తెలుసుకొని మరి మళ్ళీ రేపు రెండు రోజుల్లో హైదరాబాద్ వచ్చాక పూర్తి స్థాయిలో వారోత్సవాన్ని ప్రకటిద్దాం. మన జిల్లా మంత్రులు ఉంటున్నారు, దయాకరరావు గారు, మంత్రులు రాఘవ గారు, ఇంకా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కూడా చాలా అభిప్రాయం తీసుకొని అవి రాజులు కథకి స్థాపించిన మొట్టమొదటి భద్రగా చేస్తున్నారు కనుక ఉమ్మడి గోవర్ధన్ జిల్లా పైన కాకుండా టోటల్ సౌత్ ఇండియా మొత్తం కూడా వాళ్ళు సౌత్ ఇండియా మొత్తం కూడా గొప్ప గొప్ప వ్యక్తులతో ప్రముఖులు వాళ్ళు స్థాపించిన కనుక మరి తెలంగాణ మొత్తానికి కూడా తెలంగాణ రాష్ట్ర మొత్తంలో కూడా కళ్ళ పండుగ చూసినట్టు వరంగల్ జరుగుతుంది. ఈ ఆలోచనలను వాళ్ళు కూడా పాల్గొనేటట్టు జూన్ 7 7th month 7th రోజు జరిగిపోయేటువంటి వచ్చే నెల జరిగిపోయే కార్యక్రమాన్ని ఎట్లా చేయాలనేటువంటి ప్లానింగ్ లో భాగంగానే ఈరోజు రావడం జరిగింది. దాని మీద తుది దాని మీద షెడ్యూల్ని మేము హైదరాబాద్లో, మేము దాని హైదరాబాద్లో ఇక్కడున్న సెక్రటరీతో కూడా మాట్లాడి కేటీఆర్ గారిని అందరం దాన్ని పూర్తి స్థాయిలో ప్రకటిస్తాం. గొప్ప చరిత్ర, సుమారు 1200 చరిత్ర గలటువంటి కానుకలు వారు పాలించినటువంటి సందర్భంలో
मुख्य मूड की जरूरत टेंपल टैक्स मूडिंट चुटे मन जीवन वैविध्यंत आगदील नाट पालन जी आ सदर्भ अनेक देवालय प्रजल अवसर कोसम नीर पै आधार पड़ने अंदर नील पैन आधार पड़ा मरी अनेक चरवल कटा कागते उत्सव जरपाल आ रोज समख्य राष्ट्र चूस कागते पालन का प्राप्त वारी कटड़ा वार चरत्र अंत कनमर पैस्थिटे आ रोज अंदर समख्य राष्ट्रीय प्राप्त भारतीय कटड़ा वार चर कनमरगे सदर्भ में मरी आना उद्यम नेता ने मुख्यमंत्री केसीआर गारु पीप मेरे को अनेक सदर्भाल मेमो मैं निरसन विषयानी सदर्भ में आ रोजे गौरव मुख्यमंत्री गारु चार सभा गौरव मंत्रिवर्यु मैं वार डिपार्टेंट संबंधी टूरिज्म कलचर अदे विधा मरी गौरव मुनपल शाख मंत्री के रामाराव चोरदी मैं मुनपल शाख आध्र्योजल पाल प्राथम वैभव मरी देशव्याप्त विधा प्राप्त भारतीय विधायक कार्यक्रम निर्णय अभी अति त्वर में हैदराबाद ఇటీవల పల్లె ప్రగతితో పాటు ఆయా శాఖల్లో నిర్వహిస్తున్న పలు పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయా పనులకు సంబంధించి ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల పల్లె ప్రగతితో పాటు ఆయా శాఖల్లో నిర్వహిస్తున్న పలు పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయా పనులకు సంబంధించి ఆదేశాలు జారీ చేశారు. పల్లె ప్రగతి హామీలు వెంటనే చేపట్టాలని, కొత్త సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలు మొదలు పెట్టండి అని అన్నారు. స్త్రీనిధి రుణాలయ ద్వారా ఇంటింటికి సోలార్ ప్రాజెక్ట్, జిల్లాకు 1000 మంది మహిళా లబ్ధిదారులను ఎంపిక చేయాలని, ప్రయోగాత్మకంగా మహిళా గ్రూపులకు కుట్టు శిక్షణ, డ్వాక్రా గ్రూపుల ఉత్పత్తులను ఫ్లిప్‌కార్ట్ తో అమ్మకానికి ఒప్పందం చేశారు. స్త్రీనిధి వేతన పెంపు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హనుమంతరావు, డిప్యూటీ కమిషనర్లు, పంచాయతీరాజ్, ఈఎన్సి ఇతర అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రొహిబిషన్ ఎక్సైజ్ పర్యాటక, క్రీడా, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ను హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్లో నగర మేయర్ గుండు సుధారాణి మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు. అనంతరం హరిత కాకతీయ హోటల్లో ప్రొహిబిషన్, ఎక్సైజ్, పర్యాటక శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ప్రభుత్వ చీఫ్ దాసే వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే నండపనే నరేందర్, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్లతో కలిసి పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతంకై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రొఫెసర్ జయశంకర్ మనబస్తీ మనబడి కార్యక్రమంలో భాగంగా షాయంపేట ప్రభుత్వ పాఠశాలను ఎమ్మెల్యే దాసం వినయ్ భాస్కర్ సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 16 లక్షల నిధులతో షాయంపేట పాఠశాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో మనబస్తీ మనబడి కార్యక్రమం యొక్క ఫలితాలు అద్భుతంగా భవిష్యత్ తరాలకు అందుతాయని అన్నారు. ఈ పాఠశాల విద్యార్థులు ఉన్నత విద్యాసంస్థల్లో సీట్లు సాధిస్తుంటే చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా మెరిట్ స్కాలర్షిప్ సాధించిన 3 విద్యార్థినులను ప్రత్యేకంగా అభినందించి వారికి త్వరలోనే తన తోడ్పాటును అందిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా పాఠశాలకు స్థలం ఎక్కువగా ఉన్నందువల్ల కిచెన్ గార్డెన్ ఆలోచన తప్పకుండా చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి ముచ్చటించి ఉన్నతమైన చదువులు చదివి మంచి స్థానాల్లో ఉండాలని వినయ్ భాస్కర్ సూచించారు. అనంతరం నోటు పుస్తకాలను కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడాల హరికృష్ణ, స్థానిక కార్పొరేటర్ రాజు, కూడా డైరెక్టర్ శివశంకర్, ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఓరైల వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కమ్యూనిటీలో ఉన్న పలు సమస్యల గురించి ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందించాలని మరియు కమ్యూనిటీ వారికి ఐడి కార్డ్స్ ఇవ్వాలని కోరారు. దీనికి వరంగల్ జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఓలైల వరంగల్ జిల్లా కలెక్టర్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ కోట శ్రీవాత్స, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ సహాయదారుడు ఈవి శ్రీనివాసరావు, కమ్యూనిటీ ప్రతినిధులు వి రిమిష, వి పూర్ణిమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 26న వరంగల్ కమిషనరేట్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సైక్లోథాన్ వరంగల్ 2022 పోటీలకు సంబంధించిన వాల్ పోస్టర్ను వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి మాట్లాడుతూ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్ కమిషనరేట్ పోలీసుల ఆధ్వర్యంలో 26వ తేదీన సైక్లోథాన్ వరంగల్ 2022 పేరుతో సైక్లింగ్ పోటీలు నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ సైక్లోథాన్ కార్యక్రమం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగంతో పాటు అక్రమ రవాణాపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు ఆరోగ్య పరిరక్షణ ఆరోగ్యకరమైన ఆలోచనలకై సైక్లింగ్ వ్యాయామం ఏ విధంగా దోహదపడుతుందో యువతను ఆలోచింపజేసే రీతిలో సైక్లోథాన్ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తామని తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నుండి ప్రారంభమయ్యే ఈ పోటీలు 25 కిలోమీటర్ల ఫుల్ రేస్, 15 కిలోమీటర్ల ఫన్ రేస్, 5 కిలోమీటర్ల కిడ్స్ రేస్కు సంబంధించి 3 విభాగాల్లో పోటీలు నిర్వహించబడతాయని అన్నారు. ఈ పోటీలకు అంతర్జాతీయ సైక్లిస్ట్ రాహుల్ మిశ్రాతో పాటు ప్రముఖులు హాజరవుతున్నారని, పోటీలో విజేతగా నిలిచిన సైక్లిస్టులకు నగదు పురస్కారాలు అందజేయబడతాయని తెలిపారు. ముఖ్యంగా సైకిల్ లేని వారికి సైకిళ్లు కూడా అందజేయబడతాయని యువత గమనించాలని కోరారు. ఈ పోటీల ప్రారంభానికి ముందుగా పోలీస్ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్లో పోటీల్లో పాల్గొనే యువతను ప్రోత్సహించే విధంగా ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ మాఫియాకు వత్తాసు పలుకుతూ పేదలు గుడిసెలు వేసుకుంటే వారిపై దాడులకు తెగబడుతున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. బాలసముద్రంలోని సిపిఐ జిల్లా ఆఫీస్లో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గుండ్ల సింగారం ఘటనలో గాయపడిన బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులు నారాయణ ముందు తమ గోడు వెళ్లబోసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ భూములు రియల్ ఎస్టేట్ మాఫియా చేతుల్లోకి వెళ్లాయని అన్నారు. నిరుపేదలు గుడిసెలు వేసుకుంటే వారిపై దాడి చేశారని మండిపడ్డారు. భూ కబ్జాదారులకు పోలీసులు వంత పాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఒకవైపు ప్రజలను కొడుతుంటే పోలీసులు చూస్తూ ఊరుకున్నారని, కబ్జాదారులు దాడులు చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని నారాయణ ప్రశ్నించారు. లోకల్ నాన్ లోకల్ అని చెప్పే హక్కు ఎవరికి లేదన్నారు. నిన్న గుండ్ల సింగారంలో జరిగిన సంఘటన బాధాకరమని, పేదలపై స్థానికులు రాజకీయ నాయకులు అండదండలతో కాళ్ళు చేతులు తలలు పగిలేలా కొట్టారని అన్నారు. దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని నారాయణ డిమాండ్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నేను పల్లవి చెట్టుతో కలిసి ఇది నేను ఏదో కొట్టి అయిపోయింది కదా అని సంబరం చేసుకుంటే కుదరదు. ఆ భూమి వదిలిపెట్టం, అన్ని రకాల పద్ధతులు తెగించి పోరాటం సాగిస్తాం. మీరు ఎంతమంది చంపుతారు చంపండి, ఎంతమంది కొడతారో కొట్టండి, మేము మాత్రం ఆ భూమి వదిలిపెట్టే ప్రసక్తి లేదు. సాధ్యత సాధించుకుంటాం, దానికి కావాల్సినటువంటి ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ఇట్లాంటి భూ కబ్జాదారుల ఎడల అప్రమత్తంగా ఉండకపోతే ఈ ప్రభుత్వానికి కూడా నష్టం వస్తుంది, ఈ జిల్లాలో మంత్రులకు కూడా నష్టం వస్తుంది, ఈ జిల్లాలో మంత్రులు మా ఎమ్మెల్యేలకు నష్టం వస్తుంది. మీకేది 2-3 నెలలు అయిపోవచ్చు, కానీ ఉండాలి కదా, తిరగాలి కదా ఊళ్ళలో, మరి మేము బాధ్యత లేదా అన్న. నేను జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఏ పార్టీనే కావచ్చు, కానీ న్యాయం కోసం డబ్బులు సాగిస్తారా లేదా, అన్యాయం కోసం దగ్గర ఉంటారా న్యాయం దగ్గర ఉంటారా, భూ కబ్జాదారు పక్కన ఉంటారా పేదవాళ్ళ పక్కన ఉంటారా తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మేము ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ఈ దాడి చేసిన వాళ్ళని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళపైన కేసులు బుక్ చేయాలి. నాన్ బెల్లి మా పిల్లలకి సక్రెంట్ పేషెంట్లకి వాళ్ళందరూ పనులు చాలా ఇంపార్టెంట్, అది ఆ కేసును తీవ్రంగా తీసుకోవాలి. అలాంటి వాళ్ళని కూడా మేము ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ మాట్లాడతాం. వాళ్ళు చేయకపోతే మేము ఇంకా మా పని చేస్తాం. అవసరమైతే ప్రైవేట్ కేసు వేయడం ద్వారా కూడా అటు పోలీస్ డిపార్ట్మెంట్ని దాడి చేసిన వాళ్ళు కూడా న్యాయపరంగా వాళ్ళపై ఆందోళన చేస్తాం, చట్టపరంగా ఆందోళన చేస్తాం, శారీరకంగా కూడా నిలబడి మా భూమిని మేము కాపాడుకుంటాం. ఇది మా ఉద్దేశం, తెలుసుకోండి. ఈ ఉద్యమం కొనసాగించేటువంటి మేము చేస్తాం. టీపీసీసీ ఆదేశాల మేరకు హనుమకొండ మరియు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతు బంధు నిధులు మంజూరు చేసి రైతుల ఖాతాలో జమ చేయాలంటూ వరంగల్ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. టీపీసీసీ ఆదేశాల మేరకు హనుమకొండ వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతు బంధు నిధులు మంజూరు చేసి రైతు ఖాతాలో జమ చేయాలంటూ వరంగల్ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో తొలకరి జల్లులు కురిసి ఖరీఫ్ సీజన్ ప్రారంభమైందని, రాష్ట్ర ప్రభుత్వం జూన్లో ఇవ్వాల్సిన పెట్టుబడి సహాయం రైతు బంధు పథకం కింద ఇంకా నిధులు రైతుల ఖాతాలోకి రాలేదని అన్నారు. పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, రైతు బంధు సకాలంలో అందకపోవడంతో జిల్లాలోని రైతాంగం ప్రైవేట్ అప్పులపైనే భారం వేసి ఎరువులు విత్తనాలు కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తుందని అన్నారు. రైతు బంధు సాయం అందకపోవడంతో దళారులు, వివిధ సంస్థల వ్యాపారులు, ముఖ్యంగా ఫెర్టిలైజర్, పెస్టిసైడ్, సీడ్ వ్యాపారులు రైతాంగాన్ని మచ్చిక చేసుకుని కావలసిన ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు అప్పుగా ఇవ్వటానికి ఒప్పందం కుదుర్చుకుంటున్నారని అన్నారు.
రైతుల పెట్టుబడి కోసం ప్రైవేట్ అప్పులు చేయాల్సి వస్తుందని, ఈ వడ్డీలతో రైతులు నష్టపోతారని, దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఏటా రైతాంగానికి ఇస్తున్న పెట్టుబడి సాయాన్ని సకాలంలో అందజేయాలని జిల్లా రైతులు డిమాండ్ చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతు బంధు సాయం రిలీజ్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, దుమ్మటి సంభయ్య, నమ్మిండ్ల శ్రీనివాస్, మహమ్మద్ అయ్యూబ్, బొజ్జ సమ్మయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ షీ టీమ్ ఆధ్వర్యంలో ఎస్ఎంఎం సాంఘిక సేవా సమితి సహకారంతో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి ఉచిత కుట్టు శిక్షణా తరగతులను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలన్నీ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిపాలనా విభాగం ఓఎస్డీ ఆపరేషన్ అండ్ క్రైమ్స్ అదనపు డీసీపీ మంగళవారం ప్రారంభించారు. శిక్షణా తరగతులను ప్రారంభించిన అదనపు డీసీపీ మాట్లాడుతూ, ట్రాన్స్జెండర్ వ్యక్తుల యొక్క హక్కులు, వారి చట్టాలను అమలు చేయడంలో పోలీసు వారి సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని అన్నారు. శిక్షణ వల్ల స్వయం సమృద్ధి సాధించాలని, భిక్షాటన ఇతరత్ర చేయరాదని, త్వరలో వరంగల్ పోలీస్ కమిషనర్ సహకారంతో జాబ్ మేళా ఏర్పాటు చేయించి వారి యొక్క అర్హత ఆసక్తిని బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. అర్హులైన వారికి సంబంధిత అధికారులతో చర్చించి జనరిక్ మెడికల్ షాపులను ఇప్పిస్తామని, ట్రాన్స్జెండర్ వ్యక్తుల భద్రత కొరకు ప్రత్యేక హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేసి బ్యానర్లు, వాల్ పోస్టర్ల ద్వారా పూర్తి ప్రచారం కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వరంగల్ క్రైమ్ ఏసీపీ డేవిడ్ రాజు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, షీ టీమ్ ఇన్స్పెక్టర్ సాయి రమణ, ఎస్ఐలు విద్యాసాగర్, కుమారస్వామి పాల్గొన్నారు. జీడబ్ల్యూఎంసీ పట్టణ ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో బుధవారం జీడబ్ల్యూఎంసీ పరిధిలోని హనుమకొండ, గుండ్లసింగారం సర్వే నెంబర్లోని 3 ఎకరాలలో అనధికారికంగా ఏర్పాటు చేసిన అక్రమ వెంచర్ను తొలగించారు. సర్వే నెంబర్ 170, 171A, 185 1లోని 3 ఎకరాల్లో అనధికారంగా ఏర్పాటు చేసిన అక్రమ వెంచర్ను తొలగించారు. వెంచర్లో అభివృద్ధి చేసిన హద్దులను, ప్రహరీ గోడలను, అంతర్గత రోడ్లను యంత్రాల సహాయంతో తొలగించారు. ఈ సందర్భంగా సిపి వెంకన్న మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు అనుమతులు లేని నిర్మాణాలను తొలగించడంతో పాటు వారిపై నిబంధనల మేరకు కఠిన చర్యలు గైకొనటం జరుగుతుందని అన్నారు. అనధికార లేఅవుట్ వెంచర్లోని ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు చేయకూడదని రిజిస్ట్రేషన్ అధికారులకు లేఖలు రాయటం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వెంకటరమణ, టీపీబీఓలు, చైర్మన్లు, డిఆర్ఎఫ్, ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న దినసరి వేతన, లంసం, క్యాజువల్ తదితర క్యాడర్లలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులకు 30% వేతనాలు పెంచాలని చేపట్టిన నిరసనలు 14వ రోజుకు చేరుకున్నాయి. తాత్కాలిక ఉద్యోగులకు 30% వేతనాలు పెంచాలని తాత్కాలిక బోధనేతర ఉద్యోగుల జాక్ టెంపరీ ఎంప్లాయీస్ అసోసియేషన్, డైలీ వేజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఎస్డిఎల్సీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన 14వ రోజు నిరసనలో భాగంగా బుధవారం కాకతీయ విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవనం ఎదుట నినాదాలు చేస్తూ వారు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తాత్కాలిక బోధనేతర ఉద్యోగ సంఘాల జాక్ నాయకులు మాట్లాడుతూ, 25 సంవత్సరాల నుండి కాకతీయ విశ్వవిద్యాలయాన్ని నమ్ముకొని ఏనాటికైనా ఉద్యోగాలు రెగ్యులర్ కాకపోతాయా అని ఎదురుచూస్తూ పనిచేస్తున్న, నేటికీ రెగ్యులర్ కాకపోవడం ఆవేదన గురిచేస్తుందని అన్నారు. కనీసం వేతనాలైనా పెంచాలని విశ్వవిద్యాలయ అధికారులకు మొరపెట్టుకున్న, వేతనాలు పెంచక రోడ్డు మీదకి తీసుకువచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయ అధికారులు 4 సంవత్సరాల నుండి వేతనాలు పెంచక తాత్కాలిక ఉద్యోగులను మనోవేదన గురి చేస్తున్నారని విమర్శించారు. విశ్వవిద్యాలయ అధికారులు వేతనాలు పెంచాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తాత్కాలిక బోధనేతర ఉద్యోగ సంఘాల జాక్ అధ్యక్షులు డాక్టర్ విష్ణువర్ధన్, నాగుల శివప్రసాద్, చాగంటి శ్రీనివాస్, కార్యదర్శులు కొడవంటి దయాకర్, డాక్టర్ ఆక్నూరి సుధయ్య, 3 సంఘాల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.